ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం. శ్రీ అనంత కృష్ణ స్వామి గారు, నమస్కారం. ఇందులో ఏం చెప్తున్నారు? మనం ఇక్కడ చాలాసార్లు క్రియేటర్ అని చెప్పుకున్నాం, అనంత క్రియేటర్ అని చెప్పుకున్నాం, అంటే నేనే సృష్టికర్తనని చెప్పుకున్నాం. అది ఎలా సాధ్యమవుతుంది? అసలు ఎన్నోసార్లు అనుకున్నాము, నేను సృష్టికర్తను, ఏదో చెప్పుకోవడానికి, రాసుకోవడానికి, దాన్ని బహాడ్ చేయడానికి బాగానే ఉంది, బాగానే ఉంది. కానీ అక్కడ ఆచరణకు వచ్చేసరికి అంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతున్నారు. ఎందుకంటే ఎలా అవుతుంది, నేను ఎలా అవుతాను, నేను ఎలా ఇవన్నీ డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఎలా సృష్టించుకుంటాను? ఓకే, అందరూ తన జీవితాన్ని సృష్టించుకొని దానికి బాండ్ అయి అది దాని లోపలే నడుస్తున్నారు. సపోజ్ ఒక అబ్బాయిని తీసుకున్నాం, అసలు అబ్బాయికి ఏమి తెలియదు, పుట్టిన తర్వాత ఏమి తెలియదు. ఆ పరిసరాల నుంచి, తల్లిదండ్రుల నుంచి కొన్ని నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఆ అబ్బాయిని స్టడీ చేయించాలి, ఒక ఏజ్ వచ్చింది, దేనివైపు ఆ అబ్బాయిని మరల్చాలని తల్లిదండ్రులు అనవసరంగా ఫిక్స్ చేస్తారు వానికి. ఓకే, వాడి జీవితంలో ఒకటి కావాలి. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బలవంతం చేసి ఇబ్బంది పెట్టి అనవసరంగా వాళ్ళ అభిప్రాయాలు రుద్దుతారు. రుద్దినప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరి అటువైపు వెళ్ళాల్సి వస్తుంది. అవును, తప్పనిసరి అటు అంటే ఇక్కడ నేను క్రియేటర్ని అనే పదానికి మీనింగ్ లేకుండా పోయింది. ఎందుకంటే తనని తాను ఆలోచించుకునే విధి విధానం ఏదైతుందో అది పూర్తిగా మర్చిపోయి తల్లిదండ్రులకు అనుగుణంగా, లేదంటే పరిసరాలకు అనుగుణంగా, లేదంటే ఫ్రెండ్ సర్కిల్ కానీ, లేకపోతే ఉపాధ్యాయులు కానీ, వాళ్ళు ఏదైతే ట్రైన్ చేస్తారో మళ్ళీ ఈ అబ్బాయి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాడు. దీనికి తోడు మన తల్లిదండ్రులకు ఏం కావాలి? మార్కులు కావాలి, కాంపిటీషన్ కావాలి. కాబట్టి పిల్లల మీద బలవంతంగా రుద్దడం, నేను ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను, పిల్లల్ని ఎక్కడ ఏ విషయంలో ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు నేను క్రియేటర్ని, నేను సృష్టికర్తను అనే పదానికి ఇక్కడ మీనింగ్కి ఏమైనా సంబంధం ఉందా వీళ్ళు చేసే చేష్టలకి? కాబట్టి అలా అనుకున్నది ఏదైతుందో అది సాధించలేనప్పుడు క్రియేటర్ ఎలా అవుతాడు? అబ్దుల్ కలాం చదువుకున్నది వేరు, అబ్దుల్ కలాం గారు చదువుకున్నది వేరు, ఆయన ఆలోచన విధి విధానం వేరు. ఇక్కడ ఏమైపోయింది, తన ఆలోచన బలంగా పనిచేయడం వల్ల అతనికి చిన్నప్పటి నుంచి ఒక కళ, నేను ఆకాశంలో వెళ్ళాలి, ఆ యూనివర్స్ చూడాలి, దానికి సంబంధించిన ప్రయోగాలు ఒక కళ. కానీ ఆయన చదువుకుంది వేరే, అక్కడ రిజెక్ట్ అయ్యాడు, దీనికోసం వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయ్యాడు. తర్వాత ఏమైపోయింది, ఆయన అనుకున్నదే మళ్ళీ సాధించాడు. ఎందుకంటే బలమైనటువంటి సంకల్పం ఎప్పుడైతే నీ సబ్కాన్షియస్ మైండ్ను పట్టి ఉంటుందో నేను ఎవి కూడా డిస్టర్బ్ చేయలే. అర్థమవుతుంది. అప్పుడు ఆయన క్రియేటర్, ఆయన ఏదైతే సృష్టించుకున్నాడో అది సాధించాడు. నువ్వు క్రియేటర్ అన్నప్పుడు మీకు ఎన్ని మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే మీ యొక్క క్రియేషన్ అనేది, పిక్చర్ అనేది ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. మీరేం కావాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు, ఇలా ఉండాలనుకున్నారు, ఇవి క్లియర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా అవి తొలగిపోతాయి. అప్పుడు మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు ఒక డాక్టర్ కావాలి పిల్లాడికి, ఇప్పుడు మనం బంధువులు ఎవరైనా వచ్చారు, మీ వాడు ఏం చదువుతున్నాడు అంటే డాక్టర్ చదివిస్తున్నామండి, వాడికి ఇష్టం లేకపోయినా సరే వాడు డాక్టరే అవుతాడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి అదే చెప్తున్నాడు, డాక్టర్ కావాలి, డాక్టర్. నేను వందల వేల సార్లు చెప్పాను, ఒక డాక్టర్ కావాలి, ఒక యాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఇవి తప్ప ఏనాడన్నా ధనవంతుడు కావాలి నా కొడుకు అనే ఆలోచన మీకు వచ్చింది? ఏనాడు కూడా ఒక్కసారి కూడా ఊహ లేదే మీకు, నా పిల్లాడు ఏమవుతాడంటే ధనవంతుడు అవుతాడు కదా, కోటీశ్వరుడు అవుతాడు. ఏం చేస్తుంటారు అవన్నీ, వాళ్ళు అందరూ కూడా ఈ ధనవంతుడి కిందనే పనిచేస్తారు కదా. మళ్ళీ ఆలోచన ఎవరికి రావట్లేదే, మనం ఇన్ని వీడియోలు చేస్తున్నాం, ఇన్ని చెప్తున్నాము, ఏనాడన్నా ఏ తల్లిదండ్రికైనా సరే తన కొడుకు ఒక గొప్ప కోటీశ్వరుడుగా అని చూడాలని అనుకున్నారా? ఏమి సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ మావాడు అమెరికా వెళ్తాడు, సాఫ్ట్వేర్ల పరిస్థితి ఏందో నేను గతంలో వీడియోలో చెప్పాను. ఎవరన్నా తీసుకోండి, ఒక్కసారి ఊహ రాలేదు నా పిల్లాడు మంచి ధనవంతుడు అవుతాడు, కోటీశ్వరుడు అవుతాడు, ఒక బిలియనీర్ అవుతాడు, ఈ మాటలు ఎప్పుడు చెప్పరే మీరు. ఎందుకు రాదు మీకు ఆలోచన అంటే డబ్బు అంటే భయం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డబ్బు అంటే భయం, రెండు దాన్ని ఊహించుకోవడానికి ఇంకా భయం. డబ్బు అంటే భయం అంటే ఆ డబ్బుకు తగ్గట్టు యాటిట్యూడ్ని ఊహించుకోవడం ఇంకో భయం. ఈ రెండుట్లో ఏమైపోతాడంటే మనిషి నలిగిపోతాడు. కాబట్టి దాన్ని అందుకోలేక అందుబాటులో ఏవేవి ఉంటాయి, అందుబాటులో ఏవేవి ఉన్నాయి అప్పుడు ఏం చూస్తాడు, అప్పుడు వాడు చుట్టుపక్కల ఏమున్నాయి, మన దగ్గరకి ఏమున్నాయి చూస్తాడు. ఇవే ఉంటాయి, ఇంజనీర్ ఉంటుంది, డాక్టర్ ఉంటుంది, లాయర్ ఉంటుంది, ఇవి తప్ప ఇంకేముండవు. లేదంటే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ ఇవే ఉంటాయి, ఎందుకంటే కొత్తగా ఏముండవు. దీంట్లోనే సమాజం అంతా మగ్గి దీంట్లోనే ఎదగాలి, దీంట్లోనే సంపాదించాలి, దీంట్లోనే పోవాలి వాడు. ఎందుకంటే కొత్తగా వాళ్ళు ఆలోచించడానికి కానీ
ఆధునీకరంగా ఒక గొప్పతనంగా ఒక సృజనాత్మకంగా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలని ఆలోచన లేదు. అలాంటప్పుడు క్రియేటర్ ఎలా అవుతాడు? అర్థమవుతుంది. అలాంటప్పుడు సృష్టికర్త ఎలా అవుతాడు? కాబట్టి మీరు ఐఎమ్ ద క్రియేటర్ అని చెప్పినప్పుడు మీ జీవితాన్ని మీరు ఎలా మార్చుకుంటున్నారు? ఫస్ట్ పాయింట్. మీకు కూడా చిన్నప్పటి నుంచి ఏముంది, బాగా చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్లో రావాలి. ఫస్ట్ క్లాస్లో వస్తే ఏమవుతుంది, ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వచ్చిందంటే ఏదో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. యూత్కి పిల్లలందరికీ ఇదే నేర్పిస్తున్నారు, వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకేం లేదు, మ్యాక్సిమం చూడండి ఏం చేస్తున్నారు, మా వాడు సాఫ్ట్వేర్ లేదంటే గ్రూప్ సెలక్షన్స్ రాస్తున్నాడు. ఇంత డబ్బ కొత్తగా ఏముంది వాళ్ళ ఆలోచన? ఒకసారి ఆలోచించు. ఇప్పుడు దాన్నే క్రియేట్ చేసుకుంటా, అంతకంటే ఎక్కువ ముందుకు పోవట్లేదు. పిల్లలు కూడా అంతకంటే ముందుకు పోవట్లేదు. ఇక లేదంటే ఒక డిగ్రీ స్థాయి చదివారా, ఏదో జాబ్ చేసేయడం, రోజు పొద్దున పోవడం, సాయంత్రం రావడం, అంతకంటే వాళ్ళ జీవితాన్ని ఏనాడు ఉన్నతంగా కానీ ఐశ్వర్యవంతంగా కానీ సుఖవంతంగా, ముఖ్యంగా సుఖవంతంగా, మన సబ్జెక్టులో చాలా సులభంగా కూర్చున్న దగ్గర డబ్బు సంపాదించాలి. ఎక్కడ సుఖం ఉంది? మార్నింగ్ వెళ్ళిపోయినానంటే రాత్రి ఎప్పుడు వస్తాడో తెలియదు. మళ్ళీ ఇంట్లో కూడా తినడు, మార్నింగ్ అయితే టిఫిన్ బాక్స్ వేసుకొని వెళితే మళ్ళీ మధ్యాహ్నం ఒకటే, రాత్రి ఎక్కడో తినేసి వచ్చేస్తాడు. అక్కడే హ్యాపీగా ఉన్నారు. కాబట్టి సృష్టికర్త అన్నప్పుడు నీకు ఒక స్పష్టత ఉండాలి. ఐఎమ్ ద క్రియేటర్ అన్నప్పుడు నీ లైఫ్ని ఎలా ఉన్నతంగా నువ్వు తీర్చిదిద్దుకోవాలి, చక్కటి డిజైన్ ఇవ్వాలి, ఆ డిజైన్కి తగ్గట్టు అఫిర్మేషన్ చేయాలి. అది మీ యొక్క ఇన్నర్ మైండ్లో ముద్రించాలి. ముద్ర అంటే అది పోది కదా, చెరగని ముద్ర అంటారు కదా, ముద్ర అంటే పోది, ఒక స్టాంప్ వేయాలి. అప్పుడు మీకు ఎవరు వచ్చినా ఏం చేసినా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. మీ తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరు మిమ్మల్ని ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. కాబట్టి మీరు అనుకున్నది సాధిస్తారు. కాబట్టి అనుకున్న దానికి కట్టుబడి మీ ఆశయాల కోసం ఎవరి మాట వినకుండా మీకు మీరుగా జీవించినప్పుడు మాత్రం మీ యువర్ ద క్రియేటర్ మీరు అనుకున్నీ సాధిస్తారు. అప్పటిదాకా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఎవరి మాట వినకండి, మీకు మీరుగా ఎదగాలన్నప్పుడు ఎవరి మాట విన, మీ ఇన్నర్ మైండ్ మాట ఒకటి వినండి. మీరు ఏం కావాలనుకుంటారో అదే ఖచ్చితంగా కండి, ఎవరు ఏం చెప్పినా వినకండి. బట్ ఈ ఈ మాట చెప్పుకోవడానికి కూడా చాలామంది ఆలోచించుకుంటారు, ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద క్రియేటర్ అని చెప్పేసి కొంతమంది అఫర్మేషన్ చేసుకుంటారు. కానీ గుణధైర్యం చాలా ముందుకెళ్ళారు. మన సబ్జెక్ట్లో స్టార్టింగ్ ఏం చెప్తా అంటే ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద కింగ్ అని చెప్తాం. నీ కింగ్ సంబంధించిన యాటిట్యూడ్ ఉండదు, క్రియేటర్ సంబంధించిన నమ్మకం ఉండదు. ఏదో ఒక నేను మ్యాక్సిమం కూడా చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను, మన క్లాస్లోకి ఎందుకు వస్తారంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు అంటే ఏముంటాయి, అప్పులు ఉంటాయి. ఓకే, అంతకంటే ఏముండవుంటాయి, ఇక అంతకంటే సమస్యలు ఏముంటాయి, ఆర్థిక ఇబ్బందులు అంటే అప్పులు ఉంటాయి, లేదా వ్యాపారం సరిగా నడవట్లేదు, నడవకపోవడంలో అప్పులు అవుతాయి. ఇంకా కొత్త వ్యాపారం చేయడానికి ఐడియా లేదు వాళ్ళకి, ఎందుకంటే ఎప్పటి నుంచి అవి తప్ప ఇంకేం లేదు. వాడు చదువుకున్న చదువుకు అదే తెలుసు. ఇప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో తెలియదు. మనం క్లాసు పోయినాం అనుకో, ఏమైనా ఐడియా దొరుకుతుంది మనకి, దానివల్ల ఏమవుతుంది, కొంచెం బిజినెస్ డెవలప్ అయితే అప్పులు కట్టేస్తారు. నా క్లాస్కి ఎవరు, నేను కోటీశ్వరుని కావాలి, నేను సంపాదించాలి, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలని ఏ ఆలోచన ఫస్ట్ ఎవరు రాడు. నేను ఓపెన్గా చెప్తున్నాను, కేవలం ఇంతే అనుకుంటారు, నా ఉన్న అప్పులు పోతే చాలు, నా బిజినెస్ కొద్దిగా బాగా నడిస్తే చాలు. అక్కడికి వచ్చిన తర్వాత, మనం చెప్పిన తర్వాత చాలా లోతుగా ఆలోచించిన వాళ్ళ దృక్పథం మారి వాళ్ళు మాత్రం ఈరోజు సాధిస్తున్నారు. మిగతా మ్యాక్సిమం పీపుల్ అంతే, నా అప్పులు అయిపోయినాయి, అయిపోయింది ఇంకా, థ్యాంక్ యూ యూనివర్స్ నా అప్పులను క్లియర్ చేసినందుకు, నా అప్పులన్నీ అయిపోయినాయి, మళ్ళీ అంతే, మళ్ళీ కొత్త అప్పులు చేయడం, అంతే తప్ప అసలు అవి ఏమి లేకుండా మనం నిరంతరమైనటువంటి అమృతత్వ జీవితాన్ని ఎలా గడపాలనే ఆలోచన ఎవరికి లేదు. అంటే అమృతత్వ జీవితం అంటే నిరంతరంగా రేపటి గురించి ఆలోచించకుండా సమృద్ధి సంపదను కలిగి ఉండడం. అంటే ఇప్పుడు సపోజ్ మీకు వస్తువు కావాలి, దాని గురించి మీరు ఆలోచించే అవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తువు మీరు కలిగి ఉండడం, లేదా ఇది కొనాలి, ఈజీగా పోయి కొనేయడం, అంటే ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించడం కానీ లోటు అనేది మీ జీవితంలో లేకపోవడం. ఆ జీవితాన్ని కోరుకోవడానికి రావాలి నా క్లాస్కి, అప్పుడు అది అందుతుంది. కానీ కేవలం నా అప్పులు కట్టేసుకుంటానా, వ్యాపారం నడిపించుకుంటానంటే అది ఎవరైనా చేస్తారు. కొద్దిగా మీరు ఐడియాలో ఏదైనా ఆలోచించారంటే దానికి ఏదో మార్గం దొరుకుతుంది, దానికి క్లాస్కి వచ్చే అవసరం ఏముంది. కాబట్టి కేవలం దానికోసం నా క్లాస్లోకి రాకండి. మీరు ఒక ఐశ్వర్యవంతుడు, నేను ఎన్నోసార్లు చెప్పాను, నా స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఫోర్స్ పేపర్ మీద వాళ్ళ ఫోటో పడాలన్నాను. అంటే ఏ రేంజ్లో వెళ్తే ఆ ఫోటో పడుతుంది అది. కాబట్టి ఆ విధంగా ఆలోచనలు ఉంటే నా క్లాస్కి రాదు, లేకపోతే రావద్దు. డెఫినెట్గా సార్, ఎస్ వాట్ గ్రేట్, రియల్లీ వెరీ మనీ మోటివేటివ్. అవును, ఎక్సలెంట్. ఎంత వైబ్రేషన్, మనీ అంటేనే ఒక వైబ్రేషన్. థ్యాంక్ యూ సో మచ్, శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి, అండ్ పర్టికులర్గా క్లాసిక్స్ సంబంధించిన డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో అవి ఫాలో అయితే క్లాసిక్స్ సంబంధించింది ఎవరైనా పర్సనల్గా మెసేజ్ పెడితే వాళ్ళకి నేను ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే పెడతాను. అండ్ దాంతోపాటు మాస్టర్ అడ్వైజ్ అని యాప్ ఒకటి ఉంది. సో ఆ యాప్లో ఏంటంటే మీకుండేటువంటి సమస్యలు
వాటి నుంచి సలహాలు సూచనలు మీకు కావాలి అనుకుంటే ఎక్స్పర్ట్స్ తోటి మీరు కూర్చొని అపాయింట్మెంట్ తీసుకొని, సో కౌన్సిలింగ్ త్రూ కానీ లేదంటే మీకున్నటువంటి సమస్యలు సొల్యూషన్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, మాస్టర్ అడ్వైజ్ అనే యాప్ ఒకటి ఉంటుంది. సో అందులో మీరు క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని సలహాలు సూచనలు సంప్రదింపులు చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మాస్టర్ అడ్వైజ్ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అండ్ ఒకవేళ మీకు మాస్టర్ అడ్వైజ్ యాప్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నా కూడా మిస్టర్ నాగ్ అఫీషియల్ అయిన నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాని త్రూ అయినా సరే మీరు తెలుసుకోవచ్చు అందులో ఏముంటుంది, ఎలా ఉంటాయి, మాస్టర్ అడ్వైజ్ యాప్ ఏ విధంగా సర్వీస్ ఇస్తోంది అనేటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.